మాదిగల సంగ్రామ యాత్ర ఎంఆర్పిఎస్ జాతీయ హక్కుల పోరాట యాత్ర పాల్గొన్న రాష్ట్ర నాయకులు కేశపాక రామచందర్ మాదిగ మేడ్చల్ జిల్లాలో గట్కేసర్ మండల పట్టణ కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద అంబేద్కర్ బొమ్మకి పూలమాల వేసి యాత్ర ప్రారంభించిన రాష్ట్ర నాయకులు కేశపాక రామచందర్ మాదిగ మాట్లాడుతూ గత 29 సంవత్సరాల నుండి మాదిగల హక్కుల పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 29 సంవత్సరాల నుండి ఏబీసీడీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మాదిగ సోదరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అల్టిమేట్ జారీ చేస్తున్న మందకృష్ణ మాదిగ మార్చి 13 తారీఖున పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని లేనిచో మార్చి 15 తారీఖు అంతర్రాష్ట్ర రోడ్డు నిర్బంధం చేస్తానని రాష్ట్ర రోక చేస్తామని ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు సగ్గు శివకుమార్ మాదిగ, ఏనుతుల నాగేష్, జిల్లా కన్వీనర్ పంగ ప్రణయ్ మాదిగ, కడప సుధాకర్ కడప మధు, తిక్క సుధాకర్ విరుటం జగదీష్ మాదిగ పాల్గొన్నారు. గత 28 సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన ఉమ్మడి రిజర్వేషన్లను జనాభా తమాష ప్రకారంగా అనుభవించాలని చెప్పేసి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 28 సంవత్సరాలతో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పురుల సమితి మరి 2000 నుండి 2040 వరకు ఎస్సీ వర్గీకరణ ఫలాలను అనుభవిస్తూ అభివృద్ధి కోసినటువంటి మాదిగ జాతి చూసి వరకు కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టులో కేసేసి మళ్ళీ పార్లమెంట్లో చర్చ చేసిన విధంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సంవత్సరం బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి నమ్మించి ఎన్నో వేదికల పైన ముఖ్యంగా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈనాటికి 8 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఎస్సీ వర్గీకరణ విషయంలో నిమ్మక నీరెత్తినట్టుగా పార్లమెంట్లో చర్చ చేయకుండా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం తెలంగాణలో మేము అధికారం రాబోతున్నామని చెప్పేసి అక్కడక్కడ వేదికల మీద ప్రణాళికలు కలుపుతూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల బాధ్యులకు జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఆ సమస్యలు పరిష్కరించకుండా తెలంగాణలో అధికారులు గట్టొస్తుందో బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే పార్లమెంట్లో ఎస్సీ వర్గ చెడుమంత కల్పించకపోతే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు రేపు జరగబోయే మార్చు 15 తారీఖున రాజధాని నిర్బంధంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు కేంద్రాన్ని ఏ విధంగా అయితే మేము కేంద్ర ప్రభుత్వం మీరు తడపరుచుకుంటున్నాను. ఒక జిల్లాలే సామాజిక పరివర్తనలు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం సాధిస్తాం. నేను ఈ పాదయాత్ర చెప్పింది చెప్పకండి, పాదయాత్ర కోసం పెట్టండి, అల్టిమేట్ ఒకటి ఇవ్వండి అంతే. మాదిగల చిరకాల స్వప్నం, కృష్ణ మాదిగ గారి చిరకాల స్వప్నం, 59 కులాల చిరకాల స్వప్నమైనటువంటి ఎస్సీ వర్గీకరణ గత 28-29 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సంగతి మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా అందరికీ తెలుసు. మరి కృష్ణ మాదిగ గారు, మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేస్తూ మరి ఎన్నో వ్యయ ప్రయాసాలకు
విరవకుండా మరి సాధించుకునేంత వరకు ఉద్యమాలు చేస్తా ఉన్నాము. మరి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాలు మరి వర్గీకరణకు అనుకూలమే అంటూ మరి మాట దాటేస్తూ మోసం చేస్తూ మా దగ్గరను మరి మా యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా పర్వాలేదు, మా ఆగ్రహానికి గురి కాకముందే మా దగ్గరను తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఎందుకంటే మీరు ఎన్నోసార్లు మాకు మాట ఇచ్చారు, వర్గీకరణ వల్ల ఒక నయా పైసా పడను ప్రభుత్వానికి పడదు, మరి ఎందుకు చేస్తలేరు మీ నాయకులుగా మీరే ప్రశ్నేసుకోవాలని చెప్పేసి కోరుతూ మరి మందకృష్ణ మాదిక గారి పిలుపు మేరకు మరి ఈ విద్యార్థులు పంగ ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో మరి పాదయాత్ర చేస్తూ ఉన్నాము. మార్చి 15న మరి రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రహదారుల దిగ్బంధమే కాదు, వర్గీకరణ మీద స్పష్టమైన హామీ ఇవ్వకుంటే బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ వర్గీకరణ మీద స్పష్టమైన హామీ ఇవ్వకుంటే మరి మా యొక్క కోపానికి మా గురికాక తప్పదు. మరి మీరు ఓట్లు మరి మా గ్రామాలకు మా పల్లెలకు వచ్చి మీరు ఓట్లు ఎట్లా అడుగుతారో మేము తరిమి కొడతాం. బీజేపీ నాయకులను కూడా చెప్తా హెచ్చరిస్తూ ఉన్నాం, మా ఓట్లు అడగనికి వస్తే మా బస్సులకు వస్తే తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి మధ్యకృష్ణ మాది గారు అన్ని మండల కేంద్రాలలో పాదయాత్రలు మొదలవుతున్నాయి. గ్రామ మాదిగరను మరి మా యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉన్నారు. కనుక ఇప్పటికైనా పర్వాలేదు, మా ఆగ్రహానికి గురి కాకముందే మాదిగలు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి. ఎందుకంటే మీరు ఎన్నోసార్లు మాకు మాట ఇచ్చారు, వర్గీకరణ వల్ల ఒక నయా పైసా పడను ప్రభుత్వానికి పడదు, మరి ఎందుకు చేస్తలేరు మీ నాయకులుగా మీరే ప్రశ్నేసుకోవాలని చెప్పేసి కోరుతూ మరి మందకృష్ణ మాదిక గారి పిలుపు మేరకు మరి ఈ విద్యార్థులు పంగ ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో మరి పాదయాత్ర చేస్తూ ఉన్నాము. మార్చి 15న మరి రెండు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రహదారుల దిగ్బంధమే కాదు, వర్గీకరణ మీద స్పష్టమైన హామీ ఇవ్వకుంటే బీజేపీ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ వర్గీకరణ మీద స్పష్టమైన హామీ ఇవ్వకుంటే మరి మా యొక్క కోపానికి మా గురికాక తప్పదు. మీరు ఓట్లు మరి మా గ్రామాలకు మా పల్లెలకు వచ్చి మీరు ఓట్లు ఎట్లా అడుగుతారో మేము తరిమి కొడతాం. బీజేపీ నాయకులను కూడా చెప్తా హెచ్చరిస్తూ ఉన్నాం, మా ఓట్లు అడగనికి వస్తే మా బస్సులకు వస్తే తరిమి కొడతామని చెప్పేసి తెలియజేస్తూ మరి మధుకృష్ణ మాది గారు అన్ని మండల కేంద్రాలలో పాదయాత్రలు మొదలవుతున్నాయి. గ్రామాన మాదిగలను మాదిగ ఉపకూలాలను చైతన్యం చేస్తూ పెద్ద ఎత్తున మార్చి 15న అన్ని రోడ్ల దిగ్బంధం చేసి ప్రభుత్వాన్ని అతలకుతం చేస్తాం. ఈ లోపు మీరు స్పష్టమైన హామీ ఇవ్వకుంటే మీ ప్రభుత్వం పడిపోక తప్పదు అని హెచ్చరిస్తూ జై మాదిగ కృష్ణ మాదిగ గారి నాయకత్వం జోహార్ మాదిగ మన వీరులకు ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం గత 28 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వాలే కానీ మోసం చేసుకుంటూ వస్తున్నాయో, ఇప్పుడు కూడా 2024 సంవత్సరం ఏదైతే సాధారణ ఎన్నికలు జరగబోతున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా 8 సంవత్సరాలు దాటేసుకుని వచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని అల్టిమేటం జారీ చేయాలనే ఉద్దేశంతో మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారి ఆధ్వర్యంలో ఏదైతే మార్చి 13 తారీఖున జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపాలనే డిమాండ్తో మాన్యశ్రీ మందాకృష్ణ మాదే గారు ఈ ఏదైతే ఈ రెండు రాజధానులు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ రెండు రాష్ట్ర రాజధానుల్లో దిగ్బంధ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి నిర్బంధంలో భాగంగానే ఈరోజు ఈ గట్కేశ్వర మండల కేంద్రంలో ఎంఎస్పీ ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్రలు ప్రారంభమైనాయి. ఈ పాదయాత్రను సమన్వయం చేయడానికి ఎంఎస్పీ జిల్లా కన్వీనర్గా కేశపతి రామచంద్రన్న గారు, అలాగే ఎంఆర్పిఎస్ రాష్ట్ర జాతీయ నాయకులు సగ్గు శివన్న గారు, అలాగే ఎనుతుల నాగేశ్వర్య గారు, అలాగే ఈ గట్కేశ్వర మండల కేంద్రంగా ఎంఆర్పి